వారానికి ఒక్క సున్నుండ తిన్నా కూడా గుప్పెడు రక్తం వస్తుంది. అలాంటి హెల్దీ సున్నుండల్ని రోజుకొకటి పిల్లలకి ఇచ్చామనుకోండి ఎంత బలంగా పెరుగుతారో కదా. సో ఈరోజు హెల్దీ రెసిపీ సున్నుండల్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 500 grams మినుముల్ని తీసుకోవాలి. మినుముల్లో పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలా చాలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఈ కాలంలో ఏ ఐటెంలో అయినా పెస్టిసైడ్స్ కలుస్తున్నాయి కాబట్టి మనం ఏ ఐటెంనైనా డైరెక్ట్గా తింటున్నప్పుడు వాటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవడం బెటర్. సో ఈ మినుముల్ని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకుందాం. ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న మినుముల్ని పొడి క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. అదే ఎండలో ఆరబెట్టుకుంటే 10 నిమిషాల్లో ఫుల్గా ఆరిపోతాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఎండ అది రాదు కాబట్టి ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని ఒక 1.5 గంట 20 నిమిషాలు వెయిట్ చేసామంటే ఇవన్నీ పూర్తిగా ఆరిపోతాయి. ఈ మినుములు ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని దోరగా లో టు మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 500 grams మినుములండి, అంటే 3 కప్స్ వచ్చాయన్నమాట. సో వీటిని 2 సార్లుగా అంటే 1.5 కప్ 1.5 కప్ 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నామంటే ప్రతి ఒక్క పప్పు కూడా ఫ్రై అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అవ్వడానికి 10 నిమిషాలు టైం పట్టిందండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఫ్రై అయిపోయిన తర్వాత షైనింగ్గా వచ్చి కలర్ చేంజ్ అయ్యాయి కదా, మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఈ టైంలో మీరు ఒక పప్పును కనుక కట్ చేసి చూస్తే లోపల లైట్ బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అయి ఉంటుంది, అంటే కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగతా 1.5 కప్ మినుములు ఉన్నాయి కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినుముల్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా 2 టైమ్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ముందుగా చల్లారిపోయిన 1.5 కప్ మినుముల్ని వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా అలా అని రవ్వలాగా కాకుండా సున్నిపిండి ఉంటుంది కదా అలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మినుపు ముద్దలు చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ మినుములు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది 1.5 కప్ మినపిండి కాబట్టి బెల్లం కూడా 1.5 కప్ని ఇందులో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపిండినంతా ఒక బౌల్లో వేసుకొని సెకండ్ టైం ఫ్రై చేసుకున్న మినుముల్ని కూడా గ్రైండ్ చేసుకుని అందులో కూడా 1.5 కప్ బెల్లాన్ని వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పిండంతా కలిసేలా ఒకసారి చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక 10-15 జీడిపప్పుల్ని తీసుకొని జీడిపప్పుల్ని మధ్యలోకి కట్ చేసుకొని చూడాలండి, ఎందుకంటే వాటిలో అప్పుడప్పుడు పురుగులు ఉంటాయి. సో ఇలా జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారంటే ప్రతి మినప ముద్దలో కూడా జీడిపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 కప్ నెయ్యి అన్నమాట. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన జీడిపప్పుల్ని మినపపిండిలో యాడ్ చేసుకొని నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ చిన్ని గ్లాస్ 1 1/4 గ్లాస్ వచ్చిందంటే మనం ఇందాక మినుములు బెల్లం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుకి ఈక్వల్ అన్నమాట. అంటే 1 కప్ కరిగిన నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముద్దలు చేసుకోవడానికి ఈ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లేదు పిల్లల కోసమే చేస్తున్నా ఇంకా లేదా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనకి నచ్చిన సైజులో ముద్దల్ని చేసుకోవాలి. మినుముల్లో 72% పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుంది. మరి ఇంత సింపుల్గా చేసుకునే ఈ మినప ముద్దలతో మనం ఎంతో హెల్దీగా ఉండొచ్చు అంటే తప్పకుండా ట్రై చేయాలి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టెస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.